వెల్కమ్ టు ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే అవర్ టాపిక్ ఈస్ సింప్లిఫికేషన్స్ సింప్లిఫికేషన్స్ ఇన్ అథమెటిక్ అథమెటిక్లో మనం సింప్లిఫికేషన్స్ ఎలా చేస్తాం ఏంటనేది చూడబోతున్నాం వీటిలో బోర్డ్ బాస్ ఫార్ములా అని ఒకటి వస్తుంది దాని ప్రకారం చేస్తుంటారు సింప్లిఫికేషన్స్ అన్ని కూడా మనకి వేదాలు నాలుగు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వేదం అలాగే దిక్కులు నాలుగు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అలాగే మ్యాథమెటిక్స్ వచ్చేసరికి మ్యాథమెటికల్ ఆపరేటర్స్ ఫోర్ గణిత పరిక్రియలు అనేవి నాలుగు ఏంటంటే మైనస్ ప్లస్ ఇంటూ డివైడెడ్ బై ఫోర్ ఇంకా మనకి ప్రూఫ్ ఉన్నది ప్రూఫ్ చేయగలిగేది తీరం సిద్ధాంతం రుజువు ఉన్నది రుజువు చేయగలిగేది సిద్ధాంతం రుజువు లేనిది వేదాంతం రుజువు లేనిదని వేదాంతం అంటారు దేవుడు ఉన్నాడా ఉన్నాడు ఉంటే చూపించు చూపించలేము అయినా ఉన్నాడు అంటావు ఉన్నాడు ఉంటే చూపించు నేను పీసీఎఫ్ చాక్స్ని నేను చూపిస్తున్నాను ఉంది ఇంకొక వస్తువుని చూపిస్తాను అలాగే దేవుడు ఉన్నాడు అంటున్నావు చూపించు ఇలాంటివన్నీ కూడా వేదాంతం కిందకి వెళ్ళిపోతుంటాయి వేదాంతం అంటారు వితండవాదం అంటుంటారు మూర్ఖత్వం అంటుంటారు కానీ మనకి మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి డిపెండ్స్ ఆన్ ఓన్లీ ప్రూఫ్ ప్రూఫ్ మీదే ఆధారపడి ఉంటుంది మ్యాథమెటిక్స్ అనేది గణిత శాస్త్రం అనేది కేవలం రుజువులు కావాలి గణిత శాస్త్రానికి కాబట్టి తీరం కాబట్టి ఇందులో మనకి నాలుగు పరిక్రియలు మైనస్ ప్లస్ ఇంటూ రెడ్ బై వీటిని ఎలా ఉపయోగించాలి ఏంటనేది అలాగే వీటితో పాటు బ్రాకెట్స్ బ్రాకెట్ బ్రాకెట్లో జనరల్గా ఈ బ్రాకెట్ వేస్తుంటాం ఈ రౌండ్ బ్రాకెట్స్ తెలుగులో అయితే కుండలీకరణాలు అంటారు ఈ బ్రాకెట్స్ వాడుతుంటారు సపోజ్ ఈ బ్రాకెట్ ఎందుకంటే మార్జాలము అని రాసాము ఎవరికైనా తెలియదు అని చెప్పి బ్రాకెట్లో పిల్లి అని కూడా రాస్తుంటారు అంటే దీని గురించి కొంచెం వర్ణన ఇది అవసరం లేకపోయినా కానీ అలా రాస్తుంటారు జనరల్గా మనం ఒప్పించే బ్రాకెట్స్ ఏంటంటే అక్కడ ఈ బ్రాకెట్లు ఆడుతుంటారు బ్రాకెట్ ఇవి ఆడుతుంటారు వీటిని కుండలీకరణాలు అంటారు రౌండ్ బ్రాకెట్స్ వీటిని ప్యారన్థీసిస్ అని కూడా అంటారు ప్యారీసిస్ బ్రాకెట్స్ ఇవి అయితే మ్యాథ్స్ లోకి బ్రాకెట్స్ అంటే అవి ఫోర్ టైప్స్ ఉన్నాయి స్క్వైర్ బ్రాకెట్స్ అలాగే యాంగులర్ బ్రాకెట్స్ లేదంటే యాంగిల్ బ్రాకెట్స్ అలాగే కర్లీ బ్రాకెట్స్ రౌండ్ బ్రాకెట్స్ రౌండ్ బ్రాకెట్స్ ఇవి ఈ బ్రాకెట్స్ని ఏవి ఎక్కడ ఉపయోగించాలి అనేది అక్కడే ఉపయోగించాలి ఈ బ్రాకెట్స్ని ఏ బ్రాకెట్ని ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగించాలి మామూలు భాషలో మ్యాథ్స్ కానీ దానిలో మామూలుగా వాడేటప్పుడు బ్రాకెట్ అంటే ఎదురసినా తప్పు లేదు జనరల్గా ఇది రాస్తుంటాం రౌండ్ బ్రాకెట్స్ యూజ్ చేస్తుంటాం కానీ పర్టికులర్గా ఇన్ మ్యాథమెటిక్స్ మనం బ్రాకెట్స్ యూజ్ చేస్తున్నామంటే అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి మనం బ్రాకెట్స్ని పర్ఫెక్ట్గా గమనించాలి ఏ బ్రాకెట్ని వాడుతున్నాం అనేది స్క్వేర్ బ్రాకెట్స్ యాంగులర్ బ్రాకెట్సు కర్లీ బ్రాకెట్స్ ఇంకా వీటిని ఏమంటారు విస్కర్స్ అంటే మేసాల టైపులు ఉంటాయి కదా మేసాలు బ్రాకెట్స్ అని కూడా ఉంటారు రౌండ్ బ్రాకెట్స్ ఈ స్క్వెయిర్ బ్రాకెట్స్కి ఈ రౌండ్ బ్రాకెట్స్ చాలా తేడా ఉంది మ్యాస్లో ఈ ఇక్కడ మనకి బాడ్ మాస్ రూల్కి వచ్చేది ఈ యాంగిల్ బ్రాకెట్స్ అనేవి ఇక్కడ అవసరం ఉండదు ఈ మూడు బ్రాకెట్స్ స్క్వైర్ బ్రాకెట్స్ కర్లీ బ్రాకెట్స్ రౌండ్ బ్రాకెట్స్ను యూజ్ చేస్తుంటారు ఇంకొకటి లైన్ బ్రాకెట్ అని ఒకటి ఉంటుంది లైన్ బ్రాకెట్ ఇది లైన్ బ్రాకెట్ అంటే దీన్ని దీన్ని లైన్ బ్రాకెట్ అంటారు లేదంటే బార్ బార్ బిఆర్ బార్ బార్ అని చెప్తారు అంటే వెంకలం అని కూడా అనుకుంటారు వెంకలం వింక్లం విఐ విం అని కూడా అంటారు ఎక్కువ బార్ అని యూజ్ చేస్తుంటారు అంటే ఇది కూడా కలుపుకుంటే మొత్తం ఫైవ్ బ్రాకెట్స్ అవుతాయి దీన్ని తీసేస్తే మనకి బాడ్ మాస్టర్లో ఉపయోగపడేది ఈ నాలుగు బ్రాకెట్స్ మనకు ఉపయోగపడతాయి ఏంటి లైన్ బ్రాకెట్ స్క్వైర్ బ్రాకెట్ కర్లీ బ్రాకెట్ కర్లీ బ్రాకెట్ తర్వాత రౌండ్ బ్రాకెట్స్ ఇలా ఏ బ్రాకెట్ని ఎక్కడ ఏ సందర్భంలో ఉపయోగించాలనేది మనం చూడాలి ఇక్కడ ఈ సింప్లిఫికేషన్స్లో మనం ఎలా పడితే అలా చేయటం కాదు దీనికి ఒక పద్ధతి అనేది ఉంటుంది సపోజ్ రౌండ్ బ్రాకెట్స్ మనం ఏ బ్రాకెట్ ఎక్కడ ఉపయోగించాలో ఎలా ఉపయోగించాలో అలానే ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో ఇంటర్వల్స్ ఇంటర్వల్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది అంటే అంతరాలు అంతరములు ఇంటర్వల్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రాకెట్స్ చేస్తాం అక్కడ ఫైవ్ టెన్ ఈ బ్రాకెట్స్ వేసాం ఫైవ్ టెన్ ఈ బ్రాకెట్స్ యూజ్ చేసి అనుకోండి దీన్ని మ్యాథ్స్లో ఓపెన్ ఇంటర్వల్ అంటారు ఓపెన్ ఇంటర్వల్ ఓపెన్ ఇంటర్వల్ దీన్ని క్లోజ్డ్ ఇంటర్వల్ అంటారు క్లోజ్డ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఇక్కడ ఇక్కడ ఉండే నంబర్స్ అని కూడా నేచర్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలు సహజ సంఖ్యలు ఇప్పుడు ఇది ఓపెన్ అంటే వివృతాంతరం అంటారు నేను సౌర్తాంతరం అంటారు వివృతాంతరం సౌతాంతరం మీరు ఒకదానికి వేసిన ఇంకో ఇంకోదానికి వేసారనుకోండి అనుకోండి ఖచ్చితంగా తప్పు ఇవి ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఓపెన్ ట్వెల్వ్ ఫైవ్ టు టెన్ అంటే అర్థం ఏంటంటే ఫైవ్ నుండి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అంతవరకు రాస్తాం ఇది కూడా అంతే ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రాస్తాం ఇదంతా రాయకుండా రాస్తాం సింపుల్గా ఈ స్క్వేర్ స్క్వేర్ బీడ్స్ రాసి రాస్తే ఈ మొత్తం అర్థం వస్తుంది అంటే ఫైవ్ టు టెన్ ఫైవ్ నుండి టెన్ వరకు రాయాలి అని ఇందులో వీటిని ఎలిమెంట్స్ అంటారు కదా ఫైవ్ నుండి టెన్ వరకు ఎలిమెంట్స్ ఉన్నాయని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటారు ఇక్కడ ఫైవ్ టెన్ని ఎండ్ పాయింట్స్ అంటారు ఫైవ్ టెన్ ఎండ్ పాయింట్స్ అంటారు ఈ బ్రాకెట్ వేసినప్పుడేమో ఓపెన్ అయినామో ఎండ్ పాయింట్స్ అనేవి ఓపెన్ ఇంటర్వల్కి చెందవు ఎండ్ పాయింట్స్ డస్ నాట్ బిలాంగ్ టు ఓపెన్ ఇంటర్వల్ అంటే ఫైవ్ ఇందులో ఫైవ్ ఉండదు ఇందులో టెన్ ఉండదు అంటే ఫైవ్ టెన్ తీసే మిగిలిన నంబర్లోనే ఇందులో ఉంటాయని ఇది ఓపెన్ ఇంటర్వోల్ అర్థం క్లోజ్ ఇంటర్వల్లో ఇవి ఉంటాయి ఇక కానీ దీన్ని రాయటం మామూలుగా రాస్తారు ఓపెన్ ట్వల్ ఫైవ్ టెన్ అంటే టెన్ పాయింట్స్ అనేవి ఇందులో ఉండవు ఇది రాయాలంటే ఎక్నిస్ రాయాలప్పుడు దీన్ని సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అంత రాస్తాం దీని మీనింగ్ అది కానీ ఇది ఇది మాత్రం ఇలా ఉంటుంది కాబట్టి బ్రాకెట్స్ వాడేటప్పుడు ఏ బ్రాకెట్స్ వాడేదానికి కర్లీ బ్రాకెట్స్ వాడేదానికి తేడా ఉంటుంది బ్రాకెట్స్కి అంత మీనింగ్ ఉంటుంది మ్యాథమెటిక్స్లో బట్టి ఏ బ్రాకెట్ని ఎలా యూజ్ చేస్తున్నాం అనేది తెలుసుకోవాలి బోర్డ్ మాస్ బోడ్ మాస్ అనేది బి అంటే బ్రాకెట్స్ బ్రాకెట్స్ అసలు ఈ బోర్డ్ మాస్ అనేది అని ఇంట్రోడ్యూస్ చేశాడు అఖిలీస్ అఖిలీస్ అనే పేరు ఇంకో చోటు కూడా వింటాం మనం జోర్డన్ వారు హీరో అఖిలీస్ అంటే గ్రీక్ వీరుడు అఖిలీస్ కానీ ఈ అఖిలీస్ ఆ అఖిలీస్ కాదు అఖిలీస్ అఖిలీస్ అయిన అతను బోర్డ్ మాస్ ని ప్రవేశపెట్టాడు బీఫర్ బ్రాకెట్స్ ఓ ఓ అంటే ఆఫ్ ఇంకా ఆపరేటర్స్ అని కూడా ఆపరేటర్స్ ఆపరేటర్స్ అంటే స్క్వేర్స్ స్క్వేర్ రూట్స్ రూట్సు ఎక్స్పోనెంట్స్ एक्सपोनेंट्स, डी, डी डिवीजन, डी पर डिवीजन, एम मल्टीप्लिकेशन मल्टीप्लिकेशन ए एडिशन ఇవి బోర్డ్మాస్ బీఫర్ బ్రాకెట్సు బ్రాకెట్స్ టైప్స్ ఉన్నాయి కదా కర్లీ బ్రాకెట్స్ స్క్వేర్ బ్రాకెట్స్ రౌండ్ బ్రాకెట్స్ తర్వాత లైన్ బ్రాకెట్ అవి బ్రాకెట్స్ ఓ ఆఫ్ అంటే గుణకారం లేదంటే ఆపరేటర్స్ ఎక్స్పోనెంట్స్ స్క్వైర్ రూట్స్ అవి వస్తుంటాయి డి డి ఫర్ డివిజన్ ఎం ఫర్ మల్టిప్లేషన్ ఏ ఫర్ ఎడిషన్ ఎస్ ఫర్ సబ్టాక్షన్ ఈ కర్లీ బ్రాకెట్ను కూడా మనం ఆ లైన్ బ్రాకెట్ను కూడా యాడ్ చేసి అనుకోండి దీనికి ముందు అప్పుడు వి చేర్చుకోవటం లైన్ బ్రాకెట్ను కూడా యాడ్ చేస్తే వి బోర్డ్ మాస్ బోర్డ్ మాస్ అని చెప్పుకోవాలి వి అంటే వెంకలం అంటే లైన్ బ్రాకెట్ అని ఇలా మనం సింప్లిఫికేషన్స్లో మనం ఏం చేసినా కానీ ఈ రూల్ని పాటించాలి ఫస్ట్ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి ఆ బ్రాకెట్స్ ఓపెన్ చేసేటప్పుడు కూడా ఇది ఆర్డర్ రౌండ్ బ్రాకెట్స్ తర్వాత కర్లీ బ్రాకెట్స్ స్క్వేర్ బ్రాకెట్స్ ఫస్ట్ రౌండ్ బ్రాకెట్స్ని ఓపెన్ చేయాలి తర్వాత కర్లీ బ్రాకెట్స్ తర్వాత స్క్వైర్ బ్రాకెట్స్ని ఓపెన్ చేసుకుంటాం నెక్స్ట్ ఏంటంటే ఆఫ్ అంటే గుణకారాలు ఆపరేట్స్ అంటే ఎక్స్పోనెట్స్ కానీ రూట్స్ స్క్వైర్ రూట్స్ కానీ ఉంటే వాటిని వాటిని చేస్తాము నెక్స్ట్ డివిజన్ డివిజన్ చేసుకోవాలి డివిజన్ కాని ఉంటే డివిజన్ చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ప్లస్ ఫైవ్ ఇంటూ ఫోర్ ఉందనుకోండి త్రీ ప్లస్ ఫైవ్ ఇంటూ ఫోర్ ఇప్పుడు దీని ఆన్సర్ థర్టీ టూ అవుతుందా లేదు సిక్స్టీ అవుతుందా చూడాలి ఇక్కడ మనకి ఎడిషన్ దాకా రాల మనం ఫస్ట్ డివిజన్ వచ్చింది కదా మల్టిప్లికేషన్ వచ్చింది డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఏం చేసుకోవాలి ఇట్లా ప్లస్ ఉంది ఇంటూ ఉంది మల్టిప్లికేషన్ చేసుకోవాలి ఫైవ్ ఇంటూ ఫోర్ ఎంత ఫైవ్ ఇంటూ ఫోర్ ట్వంటీ ట్వంటీ ప్లస్ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ప్లస్ త్రీ ట్వంటీ త్రీ ఇక్కడ ఐదు నాలుగు లేవు మూడు ఐదులు పదిహేను పదిహేను నాలుగులు సరే మూడు మూడు ప్లస్ ఐదు ఎనిమిది ఎనిమిది ప్లస్ నాలుగు ముప్పై రెండు ఎనిమిది ఎనిమిది నాలుగులు ముప్పై రెండు ఇదా ఇది తప్పు ఇది తప్పు అవుద్ది ఈ రెండింటిని కోడకూడదు ముందు మల్టిప్లికేషన్ చేసుకోవాలి ఐదు ఇంటు నాలుగు ఇరవై ఇరవై ప్లస్ మూడు ఇరవై మూడు ఇట్లా కాబట్టి మల్టిప్లికేషన్ డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ తర్వాత ఎడిషన్ తర్వాత సబ్టాక్షన్ చేసుకుంటాం ఫస్ట్ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి తర్వాత ఆఫ్ తర్వాత డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ తర్వాత ఎడిషన్ తర్వాత సబ్టాక్షన్ ఇవి ఈ విధానంలో ఇవి చేసుకుంటూ ఉంటాం త్రీ ప్లస్ ఫైవ్ మైనస్ ఎయిట్ ఇంటూ ఫోర్ ఉంది అనుకోండి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి ఇక్కడ ఏమొచ్చినాయి మనకు ప్రాకెట్స్ ఏం రాలేదు ప్లస్ వచ్చింది ప్లస్ అంటే ఎడిషన్ వచ్చింది మైనస్ అంటే సబ్ట్రాక్షన్ వచ్చింది ఇంటూ అంటే మల్టిప్లికేషన్ వచ్చింది ఫస్ట్ ఏం చేసుకోవాలి మనం మల్టిప్లికేషన్ చేయాలి అంటే దిస్ ఈక్వల్ ేముతుంది త్రీ ప్లస్ ఫైవ్ మైనస్ ఎయిట్ ఫోర్స్ థర్టీ టూ థర్టీ టూ నెక్స్ట్ ఏం చేయాలి మల్టిపులేషన్ తర్వాత ఎడిషన్ అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి దిస్ ఈక్వల్ టు త్రీ ప్లస్ ఫైవ్ అంటే ఎయిట్ మైనస్ థర్టీ టూ ఇంకేమీ లేవు కదా ఎయిట్ మైనస్ థర్టీ టూ అంటే అవసరాలు అవుతుంది అలా కాకుండా దీన్ని రకరకాలుగా చేయవచ్చు ఐదు మైనస్ ఎనిమిది అంటే మైనస్ మూడు ఈ రెండింటి ముందు తీసేసినటువంటి మైనస్ మూడు మైనస్ మూడు ప్లస్ మూడు క్యాన్సిల్ నాలుగు అని చెప్పవచ్చు ఇట్లా రకరకాలుగా కానీ మనం బాడ్ మాస్ రూల్ అనేది ఖచ్చితంగా అప్లికబుల్ బాడ్ మాస్ రూల్నే మనం పాటించాలి ఇంటూ మల్టిపులేషన్